నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్, జూన్4 ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం, బీజేపీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయన్న నరేంద్ర మోదీ. కాకినాడలో ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సుయాత్ర బహిరంగ సభ, మరోమారు వైసీపీ అధికారంలోనికి వస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు తరఫున కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి, రాజమహేంద్రవరంలో కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దగ్గుబాటి పురంధరేశ్వరి. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత, ఈరోజు 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక వార్తలను వివరాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆయన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ముద్రా యోజన ప్రయోజనాలను అమ్రోహా నియోజకవర్గంలోని ప్రజలకు కూడా చేరువయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలైన అభివృద్ధి ముందుందని అన్నారు. బీజేపీ ఒక పెద్ద విజన్, అంతకన్నా పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. జో కమాల్ కియా వో పూరి దునియానే దేఖా హై, ఖేలో మే శాందార్ ప్రదర్శన్ కే లియే కేంద్ర సర్కార్ నే భాయ్ మొహమ్మద్ షామీ కో అర్జున్ అవార్డ్ దియా హై. और योगी जी की सरकार तो 2 कदम आगे बढ़ी है और योगी जी ने यहां के युवाओं के लिए स्टेडियम भी बनवा रही है. मैं अमरोहा के लोगों को इसकी बहुत बहुत बधाई देता हूं. साथियों, 2024 का लोकसभा चुनाव देश के भविष्य का चुनाव है. इस चुनाव में आपका एक एक वोट भारत के भाग्य को सुनिश्चित करने वाला है. भाजपा गांव गरीब के लिए बड़े विजन और बड़े लक्ष्यों के साथ आगे बढ़ रहा है, लेकिन इंडी गठबंधन के लोगों की सारी शक्ति गांव देहात को पिछड़ा. గడిచిన 10 ఏళ్లలో 25 కోట్ల కుటుంబాలను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చామని, 11 కోట్ల మందికి మంచినీటి కనెక్షన్లు అందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని వర్ధాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, 4 కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన అందించామన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం బ్యాంకు ఖాతాలు తెరిచి బ్యాంకింగ్ సేవలు అందించామని తెలిపారు. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మోదీ గ్యారంటీతో దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని, బీజేపీని మరోసారి గెలిపించాలని ప్రధాని కోరారు. సాథియో, 2014 సే పెహలే ये धारणा बन गई थी कि देश में कुछ अच्छा हो ही नहीं सकता. चारों तरफ निराशा निराशा निराशा. गांवों को लगता था कि गांव में बिजली पानी सड़क आ ही नहीं सकती. गरीब को लगता था कि उसे आने वाली कितनी पीढ़ियां बीत जाए, गरीबी से मुक्ति मिल ही नहीं सकती. किसान को लगता था कि बदहाली शायद उसकी नियति है, कितनी ही मेहनत क्यों न करे भाग्य बदलता नहीं. महिलाओं को लगता था कि उनकी तकलीफें कभी कोई समझेगा ही नहीं. लेकिन भाइयों बहनों,
జిస్కో కిసీనే నహీ పూచా, జిస్కో కిసీనే నహీ పూచా, ఉస్కో గరీబ్ కే ఇస్ బేటే నే పూజా హై. 10 వర్షో మే హమ్నే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా హై. హమ్నే హర్ గావ్ తక్ బిజ్లీ కీ రోషనీ పహుంచాయి హై. హమ్నే దేశ్ కే 11 కరోడ్ లోగో కో పానీ కా కనెక్షన్ దియా హై. 10 వర్షో మే 4 కరోడ్ గరీబ్ పరివారో కో పిఎం ఆవాస్ మిలా హై. దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 21 రాష్ట్రాలు, అండమాన్తో సహా కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలతో సహా ఉత్తరప్రదేశ్లోని 8, అండమాన్లో 1, ఇలా మొత్తం 102 స్థానాలకు ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మొత్తం 102 స్థానాల్లో 73 జనరల్, 18 ఎస్సీ, 11 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఈ రోజు జరిగిన తొలి విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పలు రాష్ట్రాల్లో ప్రముఖులు సైతం క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ తమిళనాడులోని కోయంబత్తూరులో, ప్రముఖ నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ఓ పోలింగ్ బూత్లో సతీమణి దుర్గాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కోయంబత్తూరు అభ్యర్థి కె అన్నామలై కరూర్లోని పోలింగ్ బూత్లో, తెలంగాణ పూర్వ గవర్నర్ బీజేపీ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ చెన్నైలో, నీలగిరి నియోజకవర్గం అభ్యర్థి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ చెన్నైలోని కోయంబేడులో, ప్రముఖ నటులు కమల్ హాసన్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియాకుమారి, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, తూత్తుకుడి సిట్టింగ్ ఎంపీ కనిమొళి, డిబ్రూగఢ్ అభ్యర్థి సర్వానంద్ సోనోవాల్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర పూర్వ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం శివగంగా నియోజకవర్గంలో, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మెహన్ భగవత్ నాగపూర్లో, మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఐజ్వాల్లో ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి మొత్తం 102 స్థానాలకు గాను 60% పోలింగ్ నమోదైంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే సిక్కింలో 67.58%, అరుణాచల్ప్రదేశ్లో 63.03%, లక్షద్వీప్లో 59.02% ఓటింగ్ నమోదైంది. ఇక మహారాష్ట్రలో 54.85% ఓటింగ్ నమోదు కాగా, అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 77.57%, తమిళనాడులో 62.02%, మధ్యప్రదేశ్లో 63.25%, త్రిపురలో 76.10%, మేఘాలయలో 69.91%, ఛత్తీస్గఢ్లో 63.41%, రాజస్థాన్లో 50.27% ఓటింగ్ నమోదైంది.
2,70,000 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరోమారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వస్తేనే పథకాలన్నీ అమలవుతాయన్నారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పగటిపూట ఉచిత విద్యుత్ వంటివి కొనసాగాలంటే మరోమారు తామే అధికారంలోనికి రావాలన్నారు. జగన్కు ఓటు వేస్తే, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర, బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వా తాతలకు ఇంటి వద్దే 3,000 రూపాయల పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డిబిటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు. కేంద్రంలో మళ్లీ రానున్నది ఎన్డీఏ ప్రభుత్వేనని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆరూరులో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాధారణ కార్యకర్తకు శాసనసభ్యుని టికెట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలని అన్న ఆయన, కేంద్ర సహకారం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చే కీలక సమయం ఇదేనని పేర్కొన్నారు. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నిచ్చెన చేయిబెట్టే పరిస్థితికి వచ్చాడు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకే విషయం అడుగుతున్నా, ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా సవాల్, సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మీరు ఆయనకి ఇంకా ఓటు ఏ విధంగా వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అంటున్నాడు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి. ఆయన ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలి. మనమందరం ఆయనకు ఊడిగం చేయాలి. లెక్కలేని మనస్తత్వం, పెత్తందారి వ్యవస్థ, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఈరోజు మీ అందరి జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు రైతులు గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టమాటా పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాను. మిరప రైతు బాగున్నాడని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఒక చిన్న విరామం.
భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు, లేకపోతే మీ సొమ్ము అవుతుంది ఫుర్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, రాజమహేంద్రవరం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను నమ్మించి వైసీపీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేశారన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, పరిశ్రమలు రాక యువత ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్తున్నారన్నారు. అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దామని సూచించారు. ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో నేను అభ్యర్థినిగా ఉంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, మిగిలిన రెండు పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ మేము ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించగలం అనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నది. ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలనని, విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తూ వచ్చాం. సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభమైన అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేది కూల్చివేత, అంతర్వేది రద్దదగ్ధం. 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక ఆకాంక్షతోటి, ఒక విశ్వాసంతో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న 18వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యదర్శి బండి రామకృష్ణ సర్దార్ గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుండి ఎగిసిపడ్డ రాజకీయ కెరటం గౌతులచ్చన్న బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అని, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మళ్ళీ ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబడడానికి ఆయన ముందు ఆ రోజు సహకరించడం జరిగింది. మరొకసారి అందరూ కూడా ఆయన వర్ధంతిని స్ఫూర్తిగా తీసుకుని మరొకసారి వారి అడుగు జాడలో ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత తీసుకుంటే ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళకి మనం వెళుతామని తెలియజేసుకుంటూ, మన కృష్ణా జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు మన కృష్ణా జిల్లాలో వచ్చి నిర్వహించడం జరిగింది. మేము గౌతులచ్చన్న గారి శిష్యులుగా చెప్పుకోవటానికే ఎక్కువ ఇష్టపడతాం. మేము వాళ్ళ శిష్యులుగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాం. గౌతుల చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 అసెంబ్లీ స్థానాల అభివృద్ధికి కృషి చేస్తానని, 2వసారి ఎంపీగా పోటీ చేస్తోన్న తనను ప్రజలు గెలిపించాలని కోరారు.
నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులు అందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది రెండవ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని. ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళ 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచారాయణ గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందలు తెలుసుకున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. పాణ్యం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గౌరవ చరితారెడ్డి తరఫున టీడీపీ నేత పెరుగు పురుషోత్తం రెడ్డి నామినేషన్ వేశారు. పత్తికొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ కోడుమూరు అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేము అందరం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు. ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా జగనన్న ఈ 57 నెలల్లో చేసినటువంటి పాలనను ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్ము నా నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడై ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు. మరి బూటకము 2వ రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా కావూరి లావణ్య నామినేషన్ వేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సాంబశివరావు గారు ఏలూరుని ఎంత డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ అడిగిన వాళ్ళకి లేదనకుండా చేశారు. మళ్ళీ ఈసారి కూడా కావూరి ఈజ్ బ్యాక్, ఆ కుటుంబం మళ్ళీ మీకు సేవ చేయడానికి వస్తుంది. మీరందరూ ఆదరించి అభిమానించి మమ్మల్ని మళ్ళీ ఢిల్లీ పంపిస్తే కావూరు గారు ఎంత చేశారో అంతకంటే ఎక్కువ చేస్తాను. ఇక్కడున్న ప్రజలకి ఖచ్చితంగా ఈ జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అలాగే మీరందరూ కూడా మీకున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఉన్న పాలకవర్గం ప్రతిపక్షం ఇక్కడ. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నాగలోకం మాధవి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని, ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధమని అన్నారు. కూటమి విజయంతో పేద ప్రజలకు న్యాయం జరగబోతోందన్నారు. టీడీపీ అభ్యర్థి కర్రొత్తు బంగారురాజు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి విజయంతో ప్రజల భవిష్యత్తుకు పునాది పడుతోందన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న యుద్ధం ఖచ్చితంగా అంతిమ విజయం మాదే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నది. పేద ప్రజలకు న్యాయం జరగబోతున్నదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. లోకం నాగమాధవి అనే నేను నెల్లిమర్ల నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజే మా నాగమాధవ్ గారు గెలిపోయింది అన్నట్టు మా అందరికీ అనిపిస్తుంది. మరి ఇందాక అడిగారు మేడం గారిని ఎంత మెజార్టీ వస్తుందని. మెజార్టీ ఎంత అన్నది కాదు, ప్రజల తాలూకు అభిమానాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉప్పు. విజయనగరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మీసాల గీత నామినేషన్ వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయనగర ప్రాంత అభివృద్ధి కోసం తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపించాలని ప్రజలను కోరారు. కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశారని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు.
అసెంబ్లీకి సంబంధించి అందరి ఆమోదంతో అభిమానంతో స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మనందరి గౌరవాల కోసం, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి నేను విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసి ఉన్నాను కాబట్టి మరి మీ అందరూ కూడా సహకరించండి, ఆశీర్వదించండి, అభిమానించండి, నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించండి. అది మన అందరి గెలుపుగా ఖచ్చితంగా నిలబడుతుంది. మనందరి తాలూకు ఉనికి నిలబడాలి. ఏదైతే కులమతాలకు అతీతంగా భేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మరి మీ అందరికీ తెలుసు, రెండు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు అభివృద్ధికి త్వరలోనే ఒక ఎజెండాను రూపొందిస్తారని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్టుగా నిలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని, మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని నెల్లూరు జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి సూచించారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2 విధాలుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ను అందజేయడం జరుగుతుందని, ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును పొందవచ్చని అన్నారు. ఇందుకోసం అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అందజేయటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి తిరుపతి మండలంలో పనిచేస్తున్నట్లయితే అతనికి గూడూరు నియోజకవర్గంలో గూడూరు మండలమునందరి ఓటర్ జాబితాలో పేరు నమోదు అయి ఉన్నట్లయితే వారు గూడూరు తహసీల్దార్ వారి కార్యాలయంలో ఫారం 12 దరఖాస్తు ద్వారా వారి యొక్క ఓటు హక్కును పొందవచ్చును. అదేవిధంగా ఇతర జిల్లాలలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల విధుల ఉత్తర్వులు పొందిన విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. బీజేపీ సీనియర్ నేత అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం వాజ్పేయి, అద్వానీ వంటి ఎందరో మేధావులను దేశానికి అందించిందని, ఈ ప్రాంతం నుండి తాను పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है. मैं इसी सीट पर से 30 साल से విధాయక్ సంసద్ రాహు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
జనతా